గెలవడం నీకు అంత ఇష్టమా? ఓడిపోవడం ఇష్టం లేక. ఓకే, అది నీ చేతుల్లో. విని, సారీ. ఇట్స్ ఓకే. మరి నాకు కంగ్రాట్స్ చెప్పు. చెప్తాను, బట్ నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటది? ఇంకొకసారి ఇలాంటి పోటీల జోలికి మీరు వెళ్ళకూడదు. అదేంటి? నేను గెలిచాను ఇక్కడ. మీ గెలవడం సంగతి పక్కన పెట్టండి. ఇక్కడ నాకు టెన్షన్తో గుండె ఆగిపోయి మళ్ళీ కొట్టుకుంటుంది. ఏ, నేను గెలవనేమో అని టెన్షన్ పడ్డావా? మీరు గెలవాలని టెన్షన్ పడ్డాను. ఎమోషన్స్ ఏంట్రా బాబు? అబ్బా, కడుపులో నలిపేస్తుంది. ఏంటి అమ్మా, మోషన్ మీద మోషన్, నాన్ స్టాప్. ఎలాగైనా ఆ బఫున్ గడ మీద గెలవాలని గ్లాసుల మీద గ్లాసులు పానకం తాగేశాను. ఓవర్ యాక్షన్, దానికి తగ్గట్టు వాడివి కూడా తాగేశాను. కడుపులో మిక్సీ ఆన్ అయినట్లుంది. అప్పా, వా తిప్పేస్తుందిరా బాబోయ్. కడుపులో తక్కువలేదు. చెప్తారు చెప్తారు, తమాషా చేసి చూపిస్తా ఇప్పుడు. కాళేశ్వరం డ్యామ్. డ్యామ్ దగ్గర వాటర్ గుడుగుడా గుడుగుడా అని సౌండ్ వస్తుంది కదా, అలా సౌండ్ వినిపిస్తుంది నాకు. కానీ ఎక్కడుండా అని చూస్తున్నాను. మీకు వినిపించడం లేదా? లేదు. అంటే నా కడుపులో గుడుగుడా అంటుందని సెటర్ వేస్తున్నావా? దీన్నే పెనిమిటితో పరాచికాలు అంటారు. సంతోషించాను, వెళ్ళండి. వెళ్తానులే కానీ. సరే, ఒకటి చెప్పండి, ఇప్పుడు మీ స్కోర్ ఎంత? అమ్మా, ఏం స్కోరు? అదే మీ వాష్రూమ్ ఫ్లష్ స్కోర్. ఒక 10-12. అవదా మరి? మీరు తాగించిన పానకానికి అవదా? ఎవరు పోటీ పడమన్నారు, ఎవరు తాగమన్నారు? నేను అప్పటికి ముందే హెచ్చరించాను, విన్నారా? నాది ఐరన్ బాడీ, స్టీల్ స్టమక్ అని హెచ్చులు పోయారు. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్లు అవి అవసరమా? కాదా. కడుపు అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అనవసరంగా యశోధర్తో కాంపిటీషన్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడు నా పరిస్థితి ఏమైందో. ఈ ప్రాబ్లం నుంచి నన్ను సేవ్ చేసే వాళ్ళు లేరా? రావేదు, కూర్చో. అక్కడ ఆయనకి, ఇక్కడ నీకు, ఇద్దరికి స్టమక్
వాపస్. అబే నాకేం కాలేదు, నా స్టమక్ ఓకే. ఏంటేంటి ఈ ఫ్రెండ్ దగ్గర ఆ కవరింగ్ అవసరమా? ఓ తెలిసిపోయిందా?